నమస్తే అండి. వాయిస్ క్లియర్గా ఉందిలే, ఎవరైనా చెప్తారా? ఈ ప్రశ్న రిపీటెడ్గా అడుగుతాను, ఏమనుకో దేం లేదు. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందులో ఎవరికి ఏమి వినిపించలేదంటే మాట్లాడే ఉపయోగం ఉండదు. దాని గురించి వాయిస్ క్లియర్గా ఉందా లేదని 1-2 సార్లు అడుగుతాను, అందుమించి ఇంకేం కాదు. ఎనీబడి గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో భీమరాజు గారు, బాగున్నారా? రౌత్ మహేష్, బాబీ, ఐలపు, ఓకే, క్లియర్. హేమంత్ కుమార్, క్లియర్. థ్యాంక్ యూ అండి. యా, యాజ్ వీ ఆల్ నో, టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ డెఫినెట్లీ జనసేన అండ్ బీజేపీ అలయన్స్ గురించి. అంటే కొంతమంది అలయన్స్కి విలీనానికి, అంటే పొత్తుకి విలీనానికి, ఒక ఫస్ట్ ఒక ప్రామాణిక మీరు తెలుసుకోండి ముందు. పొత్తు అనేది ఏ పార్టీతో చేస్తుందో అది తరతరాలుగా జరుగుతున్న విషయమే, మనం చూస్తున్నాం అది. ఎగ్జాంపుల్, తెలుగుదేశం పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలతో కొన్నాళ్ళు గెలిచింది, బీజేపీతో ఒకసారి గెలిచింది, బీజేపీ విరుద్ధం ఉంది, కాంగ్రెస్ తోటి కూడా గెలిచింది, కాంగ్రెస్కి విరుద్ధంగా పుట్టింది. మాట్లాడుకుంటూ వెళ్తే హాయ్ రఘు, బాగున్నారా? జనసేన ప్రశాంత్, హాయ్ ఎవ్రీబడి. యా, ఇలాగా రకరకాలుగా పొత్తు అనేది అప్పుడున్న రాజకీయ సమీకరణలకి, అప్పుడున్న పరిస్థితులను బట్టి, జనాల అవసరాలను బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి కూడా పొత్తులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఏమన్నా అనకపోయినా, రైట్ ఆర్ రాంగ్, పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. నేను పర్సనల్గా అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద పార్టీస్ డెసిషన్. అంటే ఇప్పుడు సోల్జర్లో పనిచేసే వాళ్ళకి దీంతో పెద్ద ఒపీనియన్, మీరు పార్టీ మన మీద తెలివైంది అనుకుంటున్నాం కాబట్టి పార్టీకి సపోర్ట్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇదైతే పర్సనల్గా నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను దీన్ని సపోర్ట్ చేస్తాను, బికాస్ ద పార్టీ టు స్టాండ్, అంతే. పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, అంతే. ఇది లక్కీగా అండి, నాకు చాలా ఇష్టమైన స్టాండ్ తీసుకున్నారు, విచ్ ఇస్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. ఇది పక్కన పెడితే, ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్. ఇక్కడ అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, దయచేసి ఒపీనియన్స్, ఇది మాట తప్పు, ఇది కరెక్ట్, అన్కండిషనల్ సపోర్ట్ చేస్తాం, ఎలా సపోర్ట్ చేస్తాం, అవి అంత సీరియస్గా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని, నేను ఇప్పుడు మనమే ఉన్నాం, నమ్మాం కాబట్టే కదా పార్టీ సపోర్ట్ చేస్తున్నాం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అదే ఎజెండా ఎవరన్నా చేసుకెళ్తారు, అది కరెక్ట్ వే యాక్చువల్ వర్క్ చేయడానికి. ఇది పక్కన పెడితే, ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ గణేష్. ఏం లేదండి, పండగ ఇంట్లో అడవడి గొడవలు కూడా ఉంటాయి, మనం ఏంటంటే అది చేసుకునే పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. రఘు, మీకు ఒక్కరికే కనిపించట్లేదు అనుకోండి, మిగిలిన వాళ్ళు అందరూ క్లియర్గానే ఉంది. ప్రాబ్లమ్ మీ ఇంటర్నెట్లో డిఫరెన్స్ ఏమైనా ఉందేమో చూడండి. ఇంకెవరికైనా ఇబ్బంది ఉందో అందరూ క్లియర్గానే ఉంది అంటారు, క్లారిటీ అందరికీ బాగానే ఉంది కదా. ఎనీవేస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేను మాట్లాడాలనుకునేది, ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ లైఫ్ ఇస్, ఒక పొత్తు జరిగింది అంటే ఎక్కడన్నా, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జనసేన బీజేపీ అలయన్స్ అనే కాదు, మీరు ఎక్కడన్నా ఆలోచించండి, రెగ్యులర్గా మనం చూసేది ఎవరన్నా ఇద్దరు పొత్తు పెట్టుకుంటున్నారు అనేది ఎలక్షన్కి ఒక నెల రోజు, ఒక 6 నెలలో సంవత్సరంలో పెట్టుకుంటారు. బికాస్ ఇద్దరు కలిపి పనిచేయాలి, తయారు చేసుకోవాలి, సిస్టమ్ ఎదురుకు తీసుకెళ్ళాలి, ఇదంతా ఉండాలి కాబట్టి దాని గురించి పొత్తు అనేది ఒక ఎలక్షన్కి ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో పెట్టుకుంటారు జనరల్గా మాట్లాడితే. బట్ ఇక్కడ కనిపించేది ఏంటంటే, మనం అంటే రెగ్యులర్ ఎలక్షన్ అనేది 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కాబట్టి, లాస్ట్ ఎలక్షన్ జరిగి ఒక 7 నెలలు 8 నెలల సంవత్సరం కూడా అవ్వలేదు. మరి ఇప్పుడే పొత్తు పెట్టుకోవడం ఏంటి? ఒకవేళ ఇంటర్నల్గా వీళ్ళు ఇద్దరికి సపోర్టు 2 పార్టీలకు ఉన్నా కూడా పబ్లిక్ అప్పుడే అవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే రెగ్యులర్ స్పెక్యులేషన్ నేను అనుకునేది, జనరల్గా ఏం జరుగుతుంది, మీకు ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఏం చేయబోతుంటే ఇలాంటివి ఏమైనా జరుగుతాయంటే, ఏమైనా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతే, కొలాప్స్ అవుతుందని వాళ్ళకి అర్థమైతే, లేదు అంటే, హాయ్ రాజేష్, టాపిక్ డైవర్ట్ అవుతుందని ఏమనుకోదు. ఐఎమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ఓకే, హాయ్. యా, గోడి సిద్ధు, హాయ్ శుభోదయం.
నేను టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రెండు పార్టీలు మీకు కలుస్తున్నాయి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇందాక అన్నట్టు ఒక 6 నెలల సంవత్సరం ముందు రావాల్సింది. ఎంత ఎర్లీకి ఎంత జరుగుతుంది, థింక్ విత్ సమ్ సెన్స్. మనం ఇది నేనేం పెద్ద మేధావిని ఇలా ఏమక్కర్లేదు, కామన్ సెన్స్ అనేది మనుషులు వాడి చూస్తే తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఏమన్నా జరగాల్సినవి ఏమన్నా ఉన్నా, ఏమన్నా జరగబోతున్నాయా, అసమ్మతులు ఏమైనా మొదలవబోతున్నాయా, ఏంటి, మీ ఎవరికళ్ళు ఇది ఆలోచించుకోవాలి. నాకు కనిపించేది ఏంటంటే, ఎంత ఎర్లీగా అంటే ఇక్కడ ఒకటండి, జనరల్గా బీజేపీ పాలసీ ఏంటంటే 75 దాటిన వాళ్ళు పీఎంగాను సీఎంగాను ఎలా కంటెస్ట్ చేసే పద్ధతి అయితే పార్టీలో ఉండదనేది నాకు చాలామంది చెప్పిన విషయం. అది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, జమ్లీ ఎలక్షన్ అనేది ఇన్అవైటబుల్. అంటే మోడీ గారు ఇప్పుడు 71, వన్ ఆఫ్ ద మోస్ట్ చెరిష్మెటిక్ లీడర్ ఇన్ ద వరల్డ్. ఆయన వయసు ఇప్పుడు 71, 69 దగ్గర ఉన్నారు. ఇంకొక 4 ఏళ్ళు అంటే ఆయనకి 73-74 వస్తే ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి కుదరదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి. లేదు అంటే జమ్లీ ఎలక్షన్ తీసుకొచ్చి పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఆయన ఇంకొక 4 ఇయర్స్ చేసినా అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరలో తీసుకొస్తే జనరల్గా 1 ఇండియా 1 ఎలక్షన్ అనేది ఇప్పుడు తీసుకురాగలిగితే ఆల్మోస్ట్ మీకు వన్ సైడెడ్గా వస్తుంది. అండ్ బీజేపీ ఈజ్ వెరీ మచ్ పాజిటివ్. మనం సెంటర్లో చూసినప్పుడు జనాల్లో బీజేపీ మీద విపరీతమైన పాజిటివ్ ఉంది. Article 370 అయితే, అయోధ్య ఇష్యూ అయితే, ఇంకొకటి ఇంకోటి, మీకు ఏ విధంగా చూసినా ఈ రోజున పరిస్థితిలో పోనీ ప్రత్యామ్నాయం కూడా లేదు సెంటర్లో. స్టేట్లో చూసినప్పుడు మనం ఇంత ఎర్లీగా వీళ్ళతో పొత్తే అనేది మాట్లాడతానికే, ఈ ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, లాస్ట్ 5-6 మంత్స్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది అంటే జనసేన ఏమీ కాదు, మీ మనల్ని జోకర్లు అంటారు, అదంటారు, ఇది అంటారు. మరి పట్టించుకోవాల్సిన పరిస్థితి మీకు ఏముంది? ఒకే ఒక సీట్ వచ్చిన పార్టీ, అసలు బలం లేని పార్టీ గురించి పబ్లిక్లో మీరు 10 సార్లు తిట్టాల్సిన పని మీకేంటి, మాట్లాడాల్సిన పని ఇప్పుడేంటి? అర్జున్ కొరపాటి, హలో బాగున్నారా? ఇప్పుడు ఎవరికైనా నిద్రపట్టదు అంతే. సరే, అదే నిజం కూడా, అదే జరగవచ్చండి, ఎవరికైనా నిద్రపట్టకపోవచ్చు, అలాగే ఉంది. నేను నమ్మిది అదే చెప్తున్నానుగా. ఎందుకంటే ఈ స్టేట్ వైడ్ మీరు చూసినప్పుడు అసమ్మతి అనేది ఎక్కడన్నా వచ్చే అవకాశం మీకు కనిపిస్తుందా, ఆలోచించండి. ఎందుకంటే ఇందాక అన్నట్టు సెంటర్లో మీకు డెఫినెట్లీ పార్టీ ఎర్లీగా రావాలనుకుంటే ఇది, కానీ స్టేట్లో మీరు ఎలాంటి బలం లేని ఒక జనసేన లాంటి పార్టీ మీరు అనేది జనసేన పార్టీ బలం లేదని, మరి అలాంటి పార్టీని మీరు తిడుతున్నారు కా. అండ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన వెంటనే, ఎక్కడికి మనకి ఢిల్లీ వెళ్ళిన ఆ రోజుల్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు వచ్చి నోటికి ఏమొస్తే అది బూతులు తేడతాం మాట్లాడతాం, అది కూడా ఎక్కడ, మీకు కాకినాడలో. అంటే మనం ఇక్కడ నేను పాలిటిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాను, ఇట్ ఈస్ నాట్ జనసేన ఎజెండా. జనసేన ఎజెండా ఎప్పుడు కుల చిచ్చులు తీసుకురావడం ఇది కాదు. బట్ ఆ చిచ్చు తీసుకొచ్చి ఇదిగో వీళ్ళందరూ అరాచకంగా వాళ్ళు అని ఒక వర్గం మీద పడేయటానికి, లేదా అది జనసేన పార్టీకి ఆపాదించడానికి అక్కడ ఆయన అలాంటి అరాచక మాటలు మాట్లాడి తిట్టి జనాలనే. ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు పవన్ కళ్యాణ్ గారికి అది అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే అసలు ఈయన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఉంది? ఏమి బలం లేని మనిషిని లేదా బలం లేని పార్టీని తిట్టాల్సిన పని మీకేంటి? జనసేన ఏమీ కాదు కదా మీ దృష్టిలోనూ. ఇప్పుడు పోనీ బీజేపీతో అంటే ఇవాళ కలిశారు, నిన్న కలిశారు, అంతకుముందు ఏమీ కానప్పుడు, అది మీకు తెలవనప్పుడు, అలాంటిది ఏం జరగదు, జరిగినా పెద్ద ఉపయోగం లేదు అనుకున్నప్పుడు జనసేన మీద పడి మీరు ఏడవలసిన పని మీకేంటి? మీకు ఏమి, జనసేన పార్టీ బలం లేని పార్టీ కదా, మరి ఆ పార్టీని ఎందుకు తిడుతున్నారు మీరు? ఆ పార్టీ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు జరిగిన పొత్తు గురించి ఎంత చర్చ ఎందుకు చేసుకుంటున్నారో, దీని మీద వెంటనే ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేస్తాం, లేదంటే ప్రెస్ మీట్లకు వచ్చేసి మాట్లాడాల్సిన పని మీకేంటి? అక్కడికి మీరు ఎవరితోటి కలవనట్టు. అంటే మీరందరూ ఈ రాష్ట్రపతి ఎలక్షన్స్ అప్పుడు మీరు సపోర్ట్ చేసేస్తారు, అక్కడ జరిగే బిల్లులకి విజయసాయిరెడ్డి గారు సపోర్ట్ చేసేస్తారు, ఇవన్నీ మీరు చేసేయచ్చు. మీరు చేసేస్తే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినట్టు. అదే జనసేన పార్టీ ఎవరితోటన్నా అలయన్స్ పెట్టుకుంటే మాత్రం అది మాది మాత్రం సెల్ఫ్ ఎజెండా అయిపోతారు, మీది మాత్రం ఇది. పోన్ మీరు అన్నట్టు కాసేపు సెల్ఫ్ ఎజెండా, ఆ ఎజెండా, ఈ ఎజెండా అని మీరు అన్న ఆ మాట మీరే అంటే జనసేన శ్రేణులు అయితే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, ఇవన్నీ తీసుకుంటున్నారని చెప్పి ఓ ఫీల్ అవుతున్నారుగా. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి, జనసేన శ్రేణులు ఇది రాజకీయమేనా? బాగా చేసినట్టే కదా. నేనైతే చెప్తున్నాను పర్సనల్గా, నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత, దీని ఫ్రూట్స్, దీని రిజల్ట్ ఫ్రూట్ఫుల్ అయిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడచ్చు.
యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ నా దృష్టిలో అయితే. ఇది చాలా బాగా ఎదగలను. బలం లేని పార్టీ గురించి మీరు ఎడుస్తున్నారంటే అంటే ఈ 6 నెలల్లో జరిగిన పరిస్థితులు, లాస్ట్ 1 వీక్ 10 డేస్లో వీళ్ళ పడిన విధానం ఇవన్నీ చూస్తుంటే, లాస్ట్ 1 మంత్ 1.5 మంత్లో జనసేన మీద పడి ఎడిసిన విధానం చూస్తుంటే దగ్గరలో పెద్ద పెద్ద ఏవో జరగబోతున్నాయి అనేది కనిపిస్తుంది. అవును, ట్విట్లు కూడా లేవు, ట్విట్ల మీద ట్విట్ మార్ఫింగ్ వీడియోలు పెట్టుకునే వాళ్ళు కూడా ట్విట్లు చేయట్లేదండి. సో సంథింగ్ ఈజ్ రియల్లీ ఫిషీ హియర్, ఇక్కడ ఏదో జరుగుతుంది. కృష్ణ జన్మస్థానానికి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వి నెవర్ నో. లేదంటే సొంత ఎమ్మెల్యేల్లోనే అసమ్మతి ఏమైనా పెరిగిపోయిందా ఏమో. స్పెక్యులేషన్స్, నేను మాట్లాడేవన్నీ కూడా రెగ్యులర్ స్పెక్యులేషన్స్. రీజన్ ఒకటే, ఇంత ఎర్లీగా వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారంటే అది కూడా ఎంతో బలమైన పార్టీ. ఇప్పుడు మీకు 151 సీట్స్ వచ్చేసినాయి, మరి మీతో ఎందుకు ఎలా చెప్పట్లేదు వాళ్ళు? లేదంటే 23 సీట్లతోటి దెబ్బతిని మేము ఏదో అయిపోవాలనుకున్న తెలుగుదేశంతో ఎందుకు అవ్వట్లేదు? పోనీ బీజేపీ ఏమైనా చిన్న చిత్తగా పార్టీ కదా కదా. యాజ్ ఆఫ్ టుడే వరల్డ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ అది, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈస్ బీజేపీ యాజ్ ఆఫ్ టుడే. మరి వాళ్ళతోటి జనసేన తోటి వీళ్ళు అలయన్స్ పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? స్టేట్లో డెఫినెట్లో చరిష్మాటిక్ లీడర్ అవసరం ఉంది వాళ్ళకి. వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని చూస్ చేసుకున్నారు అనుకోవచ్చు. మరి అంతకన్నా బలంగా ఉన్నాయి కదా, మీరు ఇద్దరు పెద్ద పెద్ద పార్టీలు కదా, మీతో ఎందుకు కలవట్లేదు? ఇంకొకటి, ఇక్కడ మొన్న కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్చువల్లీ అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం ఎన్నో తిట్లు తిట్టాడు. ఆయన తెలుగుదేశం నాయకుడిని చంద్రబాబు నాయుడిని ఆయన ఎన్నో తిట్లు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని. బట్ వాళ్ళెవరో కూడా ఈ విషయంలో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అంటే బొండా ఉమాగారు కూడా బయటకు వచ్చేసి మేసాలు తిప్పేసి అతిగా మాట్లాడాడు ఆయన, నిజంగా మాట్లాడాడు. ఏది వీళ్ళకి అవసరమైనప్పుడు తిట్టేస్తారు, వీళ్ళకి అవసరం లేనప్పుడు పొగిడేస్తారు, వీళ్ళ పరిస్థితులను బట్టి వీళ్ళ ప్లేట్లు అటు ఇటు దోశలు తెగదిప్పేవాళ్ళు. మాకు మీ సపోర్ట్ అడిగామా మేము? ఎప్పుడన్నా మీ సపోర్ట్ అడిగామా ఎలక్షన్ అయిన తర్వాత? 2014 ఎలక్షన్ తర్వాత మీ సపోర్ట్ మేము ఎప్పుడన్నా అడిగామా? మరి మీకు ఎవరు అడిగారు? మేము మీ సపోర్ట్ అడగనప్పుడు మీరు వచ్చి ఎందుకు మా తరపు మీరు ఎవరు మాట్లాడతానికే? ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి ఇప్పుడు మిమ్మల్ని బూతులు తిట్టాడు, ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు అందరూ నోళ్ళు మూసేసారా? తెలుగుదేశం వాళ్ళు అందరూ ఎందుకు మూసారు? 60-40 ప్లాన్లో ఇది ఒక భాగం. వేళ్ళ వేళ్ళ అనుకుని రెచ్చగొట్టేసి, ఎందుకంటే మొన్న కాకినాడలో జరిగిన దానికి తర్వాత పార్టీ అయితే, ప్రజలైతే, అభిమానులైతే, ఒక వర్గం అంటే కాపులు అనే వర్గం కూడా చాలా హుందాగా ప్రవర్తించారు. రీజన్ ఏంటంటే ఎక్కడా చిన్న అల్లరి జరగని వల్ల, అల్లరి చేయడానికే వాళ్ళు ఆ చెత్త అంతా చేశారు. ఇక్కడ ఈ అలయన్స్ గురించి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, దాని గురించే వీళ్ళు అరాచకంగా వాళ్ళు వీళ్ళు ఏదో చేయబోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా బలంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఇది జనాలను రెచ్చగొడతాం ఏదో ఏంటంటే, వీళ్ళు ఎన్నన్నా తప్పలేదు, ఒక్క మాట ఎదురొచ్చి లేదా వాళ్ళని ఏదైనా చేసి ఉండుంటే ఇదిగో ఈ కాపులందరూ అరాచకంగా వాళ్ళు, వీళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళు కొడతానికే ఉన్నారు. నిజంగా కాపుల అరాచకంలో అయితే ఉభయ గోదావరి జిల్లాలోనూ వైజాగ్లోనూ ఎక్కువ శాతం ఉన్న జనాభా వెళ్ళే, మరి ఇక్కడ పీస్ ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ చెప్తాను సస్యశ్యామలంగా ఉంటుంది, జనాలు కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో బతుకుతారు. మీకు ఒకసారి రాయలసీమలో లీడ్ చేసేది ఎవరో చూడండి, పని చేసేవాళ్ళు 3 మంది ఎవరున్నారని పక్కన పెడితే లీడ్ చేసేది ఎవరు? అక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇక్కడ లీడ్ చేసేది ఎవరు? ఏ కులాల బలం ఎక్కడెక్కడ ఉందో మీరు చూసుకుని దాన్ని బట్టి ఎవరు అరాచకం ఎక్కువ చేస్తారనేది మీకు మీరు ఆలోచించుకోండి. కులాల పరంగా నేను మాట్లాడదాము అనుకుంటే, అంటే వర్గాల బేస్ మీద నడిచి పరిస్థితులు చూసుకున్నప్పుడు, మరి అలా చూసినప్పుడు కాపులు ఉండి ఏరియా ఈ గోదావరి డెల్టాలో ఎక్కువ ఉంటారు, మరి ఇక్కడ పీస్ ఎక్కువ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ అరాచకం చాలా తక్కువ, మీకు మనుషులు ఏదో విధంగా బతుకుతారు, సుఖంగానే ఉంటారు, అక్కడ ఒకరికొకళ్ళు కలిసే ఉంటారు. కలిసి ఉన్నావు కాబట్టి, ఇప్పుడు నువ్వు నేను తెలుసున్నాం కాబట్టి ఒకరినొకళ్ళు మాట అనుకోగలం. నిన్ను నేను దూరం పెట్టి నీ స్థాయి తక్కువ నేను కింద పెట్టానంటే నీకు నాకు మాటే ఉండదు. మాట ఉన్నప్పుడు నువ్వు నేను గొడవ ఎక్కడ పడతాం? నువ్వు నా ఓడవని చెప్పి నీ మీద భుజం చేసి మా చుట్టాలు అన్నట్టే, చిన్న లేదు పెద్ద లేదు అందరూ మా చుట్టాలు అన్నట్టు దగ్గర తీసుకున్నప్పుడే నువ్వు నేను కలుస్తాం గొడవ పెట్టుకుని. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా ఊరు ఉంది, మా ఊళ్ళో ఉప్పర్లు ఉన్నారు. ఉప్పర్లో మా నాన్నగారు ఎలోకలు వాడేవారు, బావమద్దులు వరుస అంటారు, అన్నదమ్ములు వరుస అంటారు, కలుస్తారు మాట్లాడతారు, మరి అలాగే ఉండేవాళ్ళు. ఇప్పటికే వాళ్ళు అంటే చాలా గౌరవంగా ఉంటారు, వాళ్ళు మా నాన్నగారు అంటే చాలా గౌరవంగా ఉంటారు, సరదాగా మాట్లాడుకుంటాం, బాగానే ఉంటాం అంతే. ఇది ఎప్పుడు జరిగింది? నేను చూసినంతలో మా తాతగారు వాళ్ళతో అలాగే ఉండేది. ఈ
వైషమ్యాలు చాలా తక్కువ ఉండి మాకు జనరల్గా చూసినప్పుడు. కాబట్టి కలవగలను నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడే కుటుంబంలోనే గొడవలు ఉంటాయి, అలాగే కలుస్తారు మనుషులు. సామాజిక వర్గంగా ఎక్కువ మంది ఉండే జనాభా వీళ్ళని రెచ్చగొట్టి కాకినాడ లాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ చిరంజీవినో తిడితే ఎవరికన్నా కోపం వస్తుంది. ఆ తిట్టినప్పుడు ఏంటి రాజకీయం వేరు ఇది వేరు అనేది వచ్చేసింది కదా, అందులోంచి బయటకు వచ్చి తిడతం కొడతం చేయటం ఇలాంటి అరాచక పనులన్నీ చేయాలని చూస్తారు. దాన్ని తప్పించి అందంగా తీసుకొస్తున్నారు. దీనికి అంటే నేను బిట్లు బిట్లుగా విడివిడిగా మాట్లాడుతున్నాను, ఇవన్నీ కలిపి మీరు ఒకసారి ఆలోచించుకోండి, దగ్గరలో ఏదో ఉంది నాకు అనిపించింది. ఇది అంటే ఇవన్నీ సమీకరణలన్నీ చూసినప్పుడు మీరు జనసేన బలం లేని పార్టీ అన్నప్పుడు పార్టీని ఎందుకు తిడుతున్నారు? నాయకులు బయటకు వచ్చి అహంగా పచ్చిబూతులు, ఏది అధికారిక నాయకులే పచ్చిబూతులు తిడతాం ఏంటి? కరెక్ట్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు జనసేన బీజేపీ తోటి జనసేన అలయన్స్ అవ్వడం ఇది మీకు ముందే తెలవకపోతే ఇదంతా ఎందుకు చేస్తారు? ఇన్ని నాలుగేళ్ళు ఇంకా ఎలక్షన్కి ఉందన్నప్పుడు ఎర్లీగానే జనసేన బీజేపీ ఎందుకు అలయన్స్ అవుతాయి? అంటే దగ్గరలో ఏదో ఉండకపోతే ఈ అన్ని పరిస్థితులను మీరు ఆలోచించి చూస్తే వీటిలన్నింటికి సమ్మేషన్ ఏంటంటే దగ్గరలో ఏదో ఉంది, ఏమవుతుంది, ఏదైనా జరగబోతుందా, వైఎస్ఆర్సీపీలో ఏమైనా ఉందా, ఏమైనా అవుతుందా మీకు, అంటే ఫ్యూచర్ ఏమైనా మీకు అగమ్య గోచరంగా ఉందేమో ఒకసారి చూసుకోండి. రీజన్ ఏంటంటే అంతమాటు ఎలా రిపీట్ పడతా ఉంటే ఒకరోజు అంతమాటి వెళ్తే ఏం పడతామని పార్టీలు కూడా వెక్స్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి, జనాలు వెక్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది మీ మీద జరగచ్చు. ఇవన్నీ నాకు జనరల్గా ఇవన్నీ నేను డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే ఎందుకంటే మీకు వైస్రాయ్ ఇన్సిడెంట్ ఉంది చూసారా, చంద్రబాబు నాయుడు గారు వెనుపోటు ఇన్సిడెంట్, ఆ టైంలో 56% ఓటింగ్ వచ్చింది ఎవరికే, ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీల నుంచి ఆయన్నే దోసి నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన మళ్ళీ వచ్చేసాడు, ఇది ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు, కాదంటాను లేదు. బట్ 56% ఓటింగ్ అనేది కేవలం ఎన్టీ రామారావు గారు మొహం చూసే పడ్డాయి మొత్తం. ఆయనే అంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా తోసారంటే రీజన్ ఏంటి? ఈయన వల్ల పార్టీ ఏదో అయిపోతుంది, ఏమైపోతుంది? అంత ఓటింగ్ వచ్చిన పార్టీకి ఏమైపోతుంది? ఎవరిని ఏం చేయనివ్వట్లేదు, ఎవరికి ఏం ఇవ్వట్లేదు. ఈ ఇందులో ఏంటంటే వాళ్ళలో వాళ్ళే పార్టీ నుంచి నాయకుండే బయటకు తోసే పరిస్థితి వచ్చేసింది. ఏమో ఇక్కడ ఏమైనా అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఏ బొత్స గారిన అంబటి రాంబాబు గారిన సీఎం అని చేస్తారా మీరు? అంబటి రాంబాబు గారికి నిజంగా అంత అవకాశం ఇస్తారా? బొత్స గారికి అయితే అవకాశం కనిపిస్తుంది జనరల్గా అయితే. ఏదన్నా జరగచ్చు. ఇదేమీ కాకుండా నీకు మహారాష్ట్రలో చేసినట్టు ఏమన్నా ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి జనాలను అటు నుంచి ఇటు మార్చి, ఎందుకంటే మీరు నేర్పిందే కదా రాష్ట్రంలో కొన్ని చెత్త పనులు చేయొద్దు అని అడిగారు అప్పట్లో. ఏమని ఇటు నుంచి అటు జనాలు 21 మందిని లాస్ట్ అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి టప్మని జంప్ అయిపోయారు. వాళ్ళని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేయాల, ఇక్కడ స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేయలేదు, టీడీపీ మాత్రం వాళ్ళు బాగానే చూసుకుంది. ఇప్పుడు ఇటు నుంచి అటు కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు, వీళ్ళనే వాళ్ళు బాగానే చూసేసుకుంటున్నారు. ఈ దరిద్రం మీరే నేర్పారు, మీ కన్ను మీరే పోడుచుకున్నట్టు అమెరికా ఒసామా బిన్ లాడెన్ లేపి ఆ ఒసామా బిన్ లాడెనే తొండముదురు ఒసరు వెళ్ళైపోయినట్టు అయిపోయి వాళ్ళ మీద బాంబు వేసేసాడు, వాళ్ళని కూల్చేసాడు. అలా మీరు నేర్పిన చెత్తే మిమ్మల్ని దెబ్బేసేసే పరిస్థితి వచ్చేస్తుందేమో. అంటే మీ పార్టీలో నాయకులే మిమ్మల్ని దెబ్బ కొట్టి పై బయటకు వచ్చేసిన అదేం తప్పు అంటలేదు కదా జనాలు, జనాలకు మీరు అదే అలవాటు చేశారు. మీ వీళ్ళతో మీ కన్ను పొడిచే పరిస్థితి వస్తుందేమో. ఏం మరి అంటే ఏంటంటే భారత గారిని విజయమ్మ గారిని కూడా అక్కడ దాకా తీసుకెళ్తున్నారు, ఎక్కడికి మీకు గవర్నర్ కల్పించడానికి వీళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. రూమర్స్ అయితే బయట స్ప్రెడ్ అవుతున్నాయి, చూద్దాం ఎంతవరకు ఏది ఏం జరుగుతుంది అనేది. ఈ డాట్స్ అన్నీ చూసుకుంటున్నప్పుడు కనిపించింది అదే, ఏం విల్సి వాట్ హ్యాపన్స్. బట్ ఇది సప్నాల్ భీమరాజు గారు షర్మిలను చేస్తారు సీఎం సనపాల. షర్మిల గారు యాక్చువల్లీ షీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ అండి, రియాలిటీ మాట్లాడుకుంటే అట్లీస్ట్ జగన్ గారికి కేసులు ఈ హడావుడన్నా ఉంది, ఆవిడ మీద అయ్యేం లేవు. అండ్ పొలిటికల్లీ షీఈ్ స్ట్రాంగ్, ఆవిడ తిరిగింది రాష్ట్రం అంతా నిజంగా నడిచింది ఆవిడ. ఈయన ఎంత తిరిగారో అంతకన్నా ఎక్కువ ఆవిడ తిరిగింది. ఆన్ ద టాప్ ఆవిడ మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఏం లేవు. అండ్ ఆఫ్ ద డే స్టేట్ బెనిఫిట్ అందరికీ కావాలి కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఈయన మీద బెటర్ ప్రత్యామ్నాయం ఎవరంటే వైఎస్ఆర్సీపీలో నాకైతే షర్మిల గారు కనిపిస్తున్నారు. ఇందులో భారతి గారిలో వాళ్ళ గురించి బయట చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడతారండి, మనం ఉన్నదొన్నట్టు మాట్లాడుకోవాలి. ఆవిడ బయట చాలా గౌరవంగా ఉండే మనుషులలో మర్యాదగా ఉంటారు, బాగా చూస్తారు, మనుషులతో చాలా బాగుంటారు, ఇవన్నీ అంటారు. సో దే ఆర్ వెరీ రెస్పెక్టెడ్ పీపుల్. బట్ పాయింట్ ఏంటంటే రాజకీయానికి వెళ్ళేంతవరకు అనేది వేరు కదా. ఇప్పుడు ఒక మంచి మనిషి అయినంత మాత్రాన్ని అతనితోటి అతను మంచి డాక్టర్ అంటానికి లేదు,
లేదో మంచి ఇంజనీర్ అంటాను లేదు, మంచి ఇంకొకటి అంటాను లేదు. సో మంచి మనుషులు అంత మాత్రం పొలిటికల్లీ స్ట్రాంగ్ అవుతారంటాను కదా. షర్మిల గారు డెఫినెట్లీ స్ట్రాంగ్ పొలిటీషియన్, నేను ఐ అడ్మైర్ హర్ అలాట్ ఇప్పుడు. అమర్ బల్లా గారు ఏమండి పోన్, మీరు అనుకోండి కాసేపు అలాగా పోయిందేం లేదు. ఎవరు ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు పర్సనల్ ఉద్దేశం అది, మీ ఉద్దేశం అది తప్పలేదు. సో ఇలా చూసినప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే రాష్ట్రంలో ఏదో పెద్ద అవాంతరం లేదంటే ఏదైనా పెద్ద విషయం జరిగేలా ఉందేమో. దీన్ని బట్టి మన జనసేన పార్టీ బలం లేని పార్టీ అని చెప్పి మళ్ళీ వాళ్ళే తిట్టి ఇదంతా చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఇందాక చెప్పాను కదా. సో ఇవన్నీ అనిపిస్తున్నాయని చెప్పి నిన్నటి నుంచి ఆలోచనలు. సో దయచేసి జనసేన శ్రేణులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంక్లూషన్ ఆఫ్ ఆల్ దిస్ టాక్ ఇస్ ఎక్కువగా మీరు తీసేసుకోవద్దు. అంటే మనల్ని రెచ్చగొట్టి పనులు చాలా చేస్తారు, ఇప్పటి నుంచి ఇంకా విపరీతంగా చేసేస్తారు. దయచేసి దాన్ని తీసుకోవద్దు, దీన్ని కులచిచ్చులుగా తీసుకురావద్దు. వాళ్ళ కులచిచ్చు పెడతానికే చూస్తున్నారు, పెట్టి ఇదంతా చెడగొడతానికి చూస్తున్నారు. దయచేసి ఆ కులచిచ్చులకి వీటికి తీసుకెళ్ళనివ్వద్దు. ఎందుకంటే ప్రతి పార్టీలోనూ అందరూ ఉన్నారు. జనసేన, మా జనసేన రెడ్లు మాకు ఉన్నారు, మా జనసేన చౌదరులు మాకు ఉన్నారు, మా జనసేన బీసీలు మాకు ఉన్నారు, మా జనసేన ఎస్సీలు మాకు ఉన్నారు. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళకి అమ్మూరు ఆడుకుంటారు, వాళ్ళ కాపులు ఆడుకుంటారు, వాళ్ళ రెడ్లు ఆడుకుంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ రెడ్లు ఆడుకుంటారు, వాళ్ళ కాపులు ఆడుకుంటారు, వాళ్ళకి అమ్మూళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ బీసీలు వాళ్ళ ఎస్సీలు ఆడుకుంటారు, ఎవరి పార్టీ వాళ్ళు ఆడుకుంటారు అంతే. కాబట్టి మన పార్టీలో మనకు కావాల్సిన వాళ్ళు మనం జాగ్రత్త చేసుకున్నాం, ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు, ఎవరు చేసి వాళ్ళు చేస్తారు. మనం మాత్రం కులచిచ్చులకి అంటే వీళ్ళు పెట్టి ఈ ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది ఇది ఏంటంటే, చెత్త చెత్త అన్నీ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు. దాన్ని మనం జాగ్రత్తగా ఉండి గొడవలు లేకుండా మాక్సిమం తీసుకురావడానికి చూడండి. అది ఇది చెప్పడం నా ఉద్దేశం, ఈ లైవ్ కంక్లూషన్ అది ఏంటంటే, మాక్సిమం బూతులు తిట్ట అలా తిట్ట ఇలా తిట్ట వాళ్ళ అధికారిక భాష ఏంది, వాళ్ళు ఇంగ్లీష్ని ఏదో డెవలప్ చేస్తున్నారు, అది ఇంగ్లీష్ని డెవలప్ చేయట్లేదు, బూతులు డెవలప్ చేస్తున్నారు. తెలుగు కూడా సరిగ్గా మాట్లాడండి, మీ అధికారిక భాష అదే అనిపిస్తుంది. ఎవరు చూసినా బూతులే, బూత్ పార్టీలో అయిపోయింది అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ బూత్ పార్టీ బూతులు మాట్లాడుతున్నారు, ఆ బూతులకు మనం టెంప్ట్ అయ్యి ఎదరికెళ్ళి వాళ్ళ మీద పడద్దు. వాళ్ళ బతుకు అదే, వాళ్ళు ఎంతసేపు ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగులుతుంది కాబట్టి స్థాయి దిగిపోయి నీచంగా అంత బలం ఉండి కూడా స్థాయి దిగి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏదో తేడా జరుగుతుంది అక్కడ. దాన్ని మనం అర్థం చేసుకుని సంయోగంతో మాట్లాడదాం. నేను కామెడీ పీసును అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి లెటర్ మీరు మీకు ఏమనిపిస్తే అది తిట్టండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు సే యూ జస్ట్ సే, లెట్ యూ బి కామెంట్ మీ, అంటే మీరు మీ ఇష్టం, మేము ఏమన్నా అనున్నాను. నేను అది పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో జనసేన శ్రేణులు నేను చెప్పేది ఇదే, వాళ్ళు రకరకాలుగా మనం ప్రొవోక్ చేస్తారు, వచ్చి రోజుల్లో ఇంకా రెచ్చగొట్టేస్తున్న చూస్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన.